ఇవన్నీ కూడా ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ ముందర ఎవరన్నా అంగీకార పత్రము, ఆ అంగీకార పత్రంలో కూడా మళ్ళీ ఏమని రాస్తారు, మీరు రేపు పొద్దున ధర అంటూ ఒకవేళ మారినట్లయితే ఆ కొత్త ధరకు మీరు మరి అంగీకరించారని చెప్పి కూడా మీరు అన్ని కూడా సూచిస్తూ ఉన్నారు. దయచేసి ఇటువంటి మోసపూర్వకమైన మాటలు చెప్పొద్దండి. హౌసింగ్ లో మీరు చేసేదల్లా కూడా స్కాము, అన్ని స్కామ్లతో పాటు ఇదొక పెద్ద స్కాము. ఈ రోజు నంద్యాల పట్టణంలో 13,000 ఇండ్లకు గాను లెక్కేసినట్లయితే 400 కోట్ల రూపాయల స్కాము. మరి ఇటువంటి స్కాములన్నీ కూడా దయచేసి మీరు చేయకూడదని చెప్పి ఇది రాష్ట్రాన్ని అంతా కూడా మీరు అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఎవరైనా కానీ ఛాలెంజ్ చేసి చెప్పగలరు, 1,000 రూపాయలు ఇస్తారా? 1,000 రూపాయలు గాను మీరు స్థలం చూపించండి, కాంట్రాక్టర్లు కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఈ విధంగా 1,000 రూపాయల మరి ఖర్చునంతా తీసి 2,200 అనవసరమైన ఖర్చు చేసి ప్రజల మోసం చేసి మీరు ఆంధ్ర రాష్ట్ర ఖజానాకు గండి పెట్టి పొద్దున్న లేచిన నుంచి బీద పలుకులు, 16,000 రూపాయల లోటు బడ్జెట్, 16,000 కోట్ల లోటు బడ్జెట్ అని ఇట్లాంటి అబద్దాలు చెప్పొద్దు అని చెప్పి మరి మేము వినయంగా మనవి చేస్తున్నాము. మరి ముఖ్యంగా మీరు ఎలక్షన్లు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇటువంటి మోసం చేయడము తప్పు కంటే కూడా పెద్ద తప్పు ఇదని చెప్పి కూడా నంద్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా మేము వినయంగా తెలియజేస్తున్నాం.